ప్రజ్ఞా వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు వెలువడినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయా? ఈ ఫలితాల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది. ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధరబాబులో ఎవరినో ఒకరిని డిసెంబర్ 9 పీసీసీ చీఫ్గా నియమించే అవకాశం ఉందని లోగట్టు. ఈ రాజీనామాలు పరంపర అనేది ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆగుతుందా లేకపోతే కొనసాగుతుందా వేచి చూడాల్సిన అవసరం. ఎందుకంటే యూత్ లీడరు ఐకానటువంటి రేవంత్ రెడ్డి గమ్యం ఎటువైపు అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంది. అలాగనే ఈరోజు ఉదయం న్యూస్ చూసినట్టయితే మనకి కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఒక ప్రకంపన, ఒక ఆశ్చర్యకరమైన న్యూస్ అయితే అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ పని అయిపోయింది, బీజేపీకి జోరుగా ఉందనే విషయం. సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో వదిలి బీజేపీలో చేరే అవకాశం అయితే ఉందని స్పష్టంగా చెప్పవలసిన అవసరం అయితే ఇక్కడ కనబడుతుంది.